హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు ఇదే ప్రశ్న ఈరోజు హుజురాబాద్ అంతా కూడా అర్థం కాని పరిస్థితి ఉంది గెల్లు శ్రీనివాస్ అభ్యర్థి అని ముందుగా ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆయన్ని విస్మరిస్తోంది గెల్లు శ్రీనివాస్ ఇంతకీ అసలు అభ్యర్థి రేసులో ఉన్నాడా లేడా ఈ మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులతో ఆయన పక్కకు తొలగించి పాడి కౌశిక్ రెడ్డిని ఏమైనా తెర మీదకి తీసుకొచ్చారా ఎమ్మెల్సీ సీటు విషయంలో ఆయనకి నిరాశ కలగడం ఆయన గతంలోని కేసులు వీటన్నింటి ద్వారా రాజభవన్లో ఆయన ఫైల్ ఆగిపోవడంతో గవర్నర్ సంతకంతో ఎమ్మెల్సీ కాకపోవడం వల్ల రోజు ఏమైనా ఇన్సైడ్గా ఇన్సైడ్గా అంటే లోపల కౌశిక్ రెడ్డిని ఏమైనా ముందుకు తీసుకొచ్చే విధంగా ఏమైనా జరుగుతోందా గెల్లు శ్రీనివాస్ యాదవ్ని ఎందుకు పక్కన పెడుతున్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ ప్రచారంలో ఎందుకు పాల్గొనడం లేదు ఇక్కడేమైనా టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో ఏమైనా లోపల మార్పులు జరుగుతున్నాయా హుజురాబాద్ లో ఈటల ఎదుర్కొనేందుకు గెల్లు శ్రీనివాస్ స్ట్రేచర్ సరిపోవడం లేదేమైనా అధిష్టానం ఏమైనా ఆలోచిస్తోందా ఇలాంటి అనేక సందేహాలు హుజురాబాద్ నుంచి వినబడుతున్నాయి ఎందుకు అంటే దీనికి బలమైన రీజన్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి ఎక్కడా కూడా నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్ ఏ ప్రచారంలో కూడా మేజర్ రోల్లో పార్టిసిపేట్ చేయడు గల్లీ గల్లీలో మంత్రులు తిరుగుతారు ఎమ్మెల్యేలు తిరుగుతారు మరీ ముఖ్యంగా లోకల్ లీడర్స్ అంటే గతంలో గంగుల కమలాకర్ హుజురాబాద్కి పార్టీ ఇన్ఛార్జిగా ఎన్నికల గా ఉంటారు అనుకుంటే ఆయన కూడా పక్కకి తొలగించారు ఆ తర్వాత పాడి కౌశిక్ ఎమ్మెల్సీ అవుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ప్రచారంలోకి రాలేదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్లెక్సీల్లో పాడి కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీలే కనబడుతున్నాయి ప్రచారంలో ఆయనే కనబడుతున్నాడు ప్రచార రథాల మీద ఆయనే కనబడుతున్నాడు ఎందుకు గెల్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ని పక్కకి తప్పించారా లేదంటే ఇంకేమైనా జరుగుతోందా పాడి కౌచుక్కి రెడ్డి ఏమైనా పేరేమైనా త్వరలో ముందుకొస్తుందా ఇదే ఈ సందేహాలకి బలం చేకూర్చే ప్రశ్నలు అని చెప్పాలి దీనికి సంబంధించి మనతో పాటు నాతో పాటు జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ కల్లూరు రెడ్డి గారు అలాగే హుజురాబాద్ బీజేపీ నాయకులు కత్తి రమేష్ గారు వీరిద్దరికి వీరిద్దరి దగ్గరికి వెళ్లే ముందుగా వరంగల్కి వెళదాం అక్కడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో ఉన్నారు సతీష్ ఎందుకు ఇక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ కనబడకుండా అయిపోయాడు టీఆర్ఎస్ పార్టీ మొదటిగానే ప్రకటించింది మరి ఈసారి ఏమైనా మనసు మార్చుకున్నారా హుజరాబాద్ నియోజకవర్గంలో మొదటి నుంచి ఆసక్తికరంగా మారినటువంటి రాజకీయాల్లో ఈటల రాజేందర్కు నియోజకవర్గ ప్రజలంతా అండగా ఉన్నారు అనే నేపథ్యంలో ఎలాగైనా హుజరాబాద్ నియోజకవర్గాన్ని తన వశం చేసుకోవాలంటూ కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం మంత్రి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు మంది మార్బలాన్ని దించి ఇక్కడ బీజేపీకి అనుగుణంగా బీజేపీకి అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ వైపుకు మలుపుకునేందుకోసం నయానా భయాన భయ భయభ్రాంతలకు గురి చేయడంతో పాటు ప్రలోభాలకు గురి చేస్తూ ఇక్కడ బీజేపీకి ఉన్నటువంటి బలాన్ని తగ్గించి టీఆర్ఎస్కి ఉన్నటువంటి బలాన్ని పెంచుకొని హుజరాబాద్ నియోజకవర్గంలో పట్టు సాధించే కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా మొదటి నుంచి క్యాండిడేట్ ఎంపిక విషయం లోపల నల్లగు పడుతూ వచ్చినటువంటి టీఆర్ఎస్కి ఎట్టకేలకు కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని దళిత బంధును ప్రవేశపెట్టి దళిత ఓట్లు అదేవిధంగా యాదవ్ల ఓట్లను దృష్టిలో ఉంచుకొని గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా గతంలో పోటీ చేసినటువంటి ఈటల రాజేందర్ పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి కౌశిక్ రెడ్డిని ఇక్కడ టీఆర్ఎస్లోకి తీసుకొని అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కూడా ప్రచారం సాగినటువంటి పరిస్థితి తెలిసిందే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీకి టచ్లో ఉంటూ టీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా వ్యవహరించినటువంటి కౌశిక్ రెడ్డికే టికెట్ వస్తుంది టీఆర్ఎస్ టికెట్ వస్తుంది అంటూ కూడా ప్రచారం సాగినటువంటి పరిస్థితి అంటే హుజరాబాద్ టిఆర్ఎస్ టికెట్ పైన కౌశిక్ రెడ్డి కూడా అనేక ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మనం ఇంతకుముందు కూడా ఒక ఆడియో కాల్ ద్వారా బయటపడినటువంటి పరిస్థితి నాకే టికెట్ వస్తుంది నేనే పోటీ చేస్తున్నానంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఆ ఆడియో కాల్ లీక్ తర్వాత నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ అనంతరం ఈ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి విషయం తెలిసిందే దాంతోపాటుగా ఆ పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన పైన ఉన్నటువంటి కేసులు తెరపైకి రావడం ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్ ఆపివేయడం తాత్కాలికంగా ఆపివేయడం ఈ పరిణామాల నేపథ్యంలో కొంత అసహనంలో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ హుజరాబాద్ నుంచి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బయటికి తెరమీకి వచ్చేటువంటి అవకాశం ఉంది శ్రీనివాస్కి బలం లేకపోవడం మూలంగా కూడా నేనే వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చిస్తున్నట్టుగా కొంత ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి అతని అనుచరులతో దీనికి బలాన్ని చేకూర్చే రకంగా కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రచార రథాలు నియోజకవర్గంలో తిరగడం ఆ ప్రచార రథాలపైన కౌశిక్ రెడ్డి ఫోటోలు మాత్రమే ఉండడం కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు కే కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు మాత్రమే ఉండడం ఎక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు సంబంధించినటువంటి కనీసం పేరు కూడా ఆ రథం పైన లేకపోవడం దాంతోపాటుగా ఎక్కడైనా ఏర్పాటు చేసేటువంటి ఫ్లెక్సీల్లో కూడా కౌశికి రెడ్డి ఫోటో పెద్దగా పెట్టడం గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫోటోను చిన్నగా పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే బయట జరిగేటువంటి చర్చ అదేవిధంగా కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి సన్నిహితులు చర్చించుకునేటువంటి చర్చకు బలం చేకూర్చేలాగానే ఉంది అంటే ఇక్కడ నిజంగానే అభ్యర్థిత్వం మారబోతుందా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను కాకుండా కౌశిక్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరమీకి వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి చర్చకు ఇవన్నీ కూడా బలం చేకూర్చినటువంటి దానికి తోడు ప్రచారంలో కూడా ఎక్కడ చురుకుగా కనబడినటువంటి పరిస్థితి సమావేశాల లోపల కూడా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ నాయకులకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రయారిటీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎక్కడా కనిపించకపోవడం పార్టీ కార్యాలయాలపైన కూడా ఆయన ఫోటో కనిపించకపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే సతీష్ గెల్లు శ్రీనివాస్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత చాలామంది యాదవులు కూడా పార్టీలో చేరుతున్నట్టుగా కొన్ని కొన్ని సభల దగ్గర మనం చూసిన పరిస్థితి ఉంది అంటే చాలామంది వచ్చేస్తున్నారు పార్టీలోకి అని చూ చూపించడానికో చెప్పడానికో నిజంగా వెళ్ళారో లేదో ఓకే ఆ విషయం వేరు బట్ అయితే ఇక్కడ గెల్లు శ్రీనివాస్ వర్గం ఏమంటున్నారు అంటే ఒక విద్యార్థి నాయకుడిగా వచ్చాడు అని చెబుతూనే ఈ రోజు మరి ఆ విద్యార్థి నాయకుడిని అంటే ఉద్యమ నాయకుడిని చూపించకుండా చేస్తున్న పరిస్థితిని ఎలా చూడాలి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా అసలు ఎక్కడో అక్కడైనా ప్రచారాలు చేస్తున్నారా మొదటి నుంచి కూడా పార్టీ లోపల కొంత అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని కొంత ప్రియారిటీ తగ్గించేటువంటి విషయం కనబడుతూ వస్తున్నటువంటి పరిస్థితి మొన్న కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి విషయం ఏంటంటే హరీష్ రావు కౌశిక్ రెడ్డి పక్కపక్కనే ఉండి పార్టీలో చేరినటువంటి వాళ్లకు పక్కపక్కనే ఉండి వాళ్ళకు కండువాలు కప్పుతున్నటువంటి తరుణంలో ఒక గెల్లు శ్రీనివాస్ యాదవ్ చాలా దూరంగా ఏదో నెట్టి పక్కకు నెట్టివేసిన వ్యక్తి లాగా కనబడుతున్నటువంటి ఫోటో కూడా సోషల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దాని మీద కూడా నేటి విపరీతంగా స్పందించినటువంటి పరిస్థితి అంటే ఈ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రియారిటీ అభ్యర్థికి అభ్యర్థికి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ అనేటువంటిది ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ కమలాపూరు అదేవిధంగా ఇతర మండలాల లోపల హుజరాబాదు వీనబంక మండలాల లోపల ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్లెక్సీ లోపల కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చినటువంటి ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన కనీసం ఓటు హక్కు కూడా లేనటువంటి నాయకులకు ఇక్కడ పెద్దగా ప్రియారిటీ ఇచ్చి వాళ్ళ ఫోటోలు పెద్దగా పెట్టి వాళ్ళకి ఇచ్చినంత ప్రియారిటీ కూడా ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థికి లేకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అంటే ఈ అభ్యర్థికి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థి కావడం మూలంగానే ఈ ఇట్లా ప్రియారిటీ ఇవ్వడం లేదా అంటూ కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి అంటే మళ్ళీ ఒకసారి బీసీలకు ఆశ చూపి గెలు శ్రీనివాస్ యాదవ్ని తెరవికి తీసుకొచ్చి గొంతు కోసే పని ఏమైనా చేస్తున్నారా అనేటువంటి చర్చ కూడా ఒకవైపు సాగుతున్నటువంటి పరిస్థితి అంటే ఇటువంటి పరిస్థితి లోపల అభ్యర్థిని మార్చినా కూడా ఇంకా తీరమైనటువంటి నష్టం కలుగుతుంది అనేటువంటి చర్చ కూడా అంటే టీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఎక్కువ నష్టం కలిగే చర్చ కూడా సాగుతున్నటువంటి రైట్ రైట్ సతీష్ కతి రమేష్ గారు ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందుగా ఒకసారి అనలిస్ట్ కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్ని రోజులు జరుగుతున్నదంతా కూడా మరి ఎవరికి అర్థం కావడం లేదా లేకపోతే స్లోగా అభ్యర్థిని మార్చాలనుకుంటున్నారా ఈటల్ రాజేందర్ని ఎదుర్కోవాలి అంటే ఆ కౌశిక్ రెడ్డి బలం మాత్రమే సరిపోతుంది అది అన్ని రకాలుగా కూడా అని ఆలోచిస్తున్నారా ఏం జరుగుంటుందంటారు మరి ఎక్కడా కూడా టిఆర్ఎస్ పార్టీయే స్వయంగా ప్రకటించిన అభ్యర్థి కనబడకపోవడాన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ కేసీఆర్ గారు చాలా వ్యూహాత్మక నాయకుడు అనేది ఒక పేరు రాజకీయాలు కానీ అతని వ్యూహాత్మ వ్యూహాలన్నీ చెల్లడం లేదనే విషయమే మనకు అనేక సందర్భాల్లో అర్థమవుతున్నది ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీగా నామినేట్ చేసినటువంటి క్యాబినెట్ నామినేట్ చేస్తూ ప్రతిపాదన కూడా గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదించకపోవడం అధికార పార్టీగా గెల్లు శ్రీనివాస్ మీద ఇప్పటికీ అనుమానాలు ఉండడం ఇవన్నీ వ్యూహాలు చెల్లడం లేదు కేసీఆర్ అని చెప్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే అట్లనే ఇప్పుడు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా అనౌన్స్ చేసి గవర్నర్ దగ్గర ఫైల్ ఆగిపోవడం అనేది అతడు కూడా కొంత అవమానంగా భావిస్తున్నట్టుగానే అనుకోవచ్చు తిరుగుబాటుకు కూడా భావించే అవకాశం కూడా ఉంది అందులో కాబట్టి కేసీఆర్ యొక్క వ్యూహాలన్నీ కేవలం రాజేందర్ను ఎలా ఓడించాలనే ఒక సెంట్రిక్ పాయింట్ తోటే అతని పొలిటికల్ స్ట్రాటజీలు నడుస్తున్నాయి కాబట్టి ఆ స్ట్రాటజీలు అన్నీ యూటర్న్ తీసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఇటువంటి పరిణామాలే ఎక్కువ మనకు కనపడుతుంటాయి అంటే రాజేందర్ని తట్టుకోలేని పరిస్థితి ముఖ్యమంత్రి గారికి అడుగడుగున కనపడుతున్నది అందులో భాగంగానే ఈ వ్యూహాలన్నీ యూటర్న్ తీసుకుంటున్నాయి అనడంలో ఎవ్వరికీ అనుమానం లేదు అసలు కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడమే ఒక విచిత్రం ఎందుకంటే ముందుకు అతని ఒక వీడియో ఒక ఆడియో బయటికి రావడం దాంతో ఇతను కాంగ్రెస్లో ఉంటూ టీఆర్ఎస్కు కోవట్టుగా పనిచేస్తుండనే ప్రచారం జరగడం దాని తర్వాత ఏకా ఎక్కిన కా ఇతని కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి స్వతహాగా కేసీఆర్ గారే కప్పి ఆహ్వానించడం ఇవన్నీ సిల్సిలన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత కానీ అతనికి ఎమ్మెల్సీగా కేబినెట్లో ఆమోదం తెలుపుతూ గవర్నర్కు సిఫార్సు చేసింది గవర్నర్ దగ్గర ఫైల్ ఆగిపోయింది అంటే ఒక రకంగా ఒక విచిత్రమైన ధోరణిలో ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి రాజేందర్ని తట్టుకోలేని పరిస్థితులు ఇందులో ఇమిడి ఉన్నాయి అది డైరెక్ట్గా మనకి ఇవన్నీ పైకి ఇవన్నీ కనపడుతున్నా కౌశిక్ రెడ్డిది కానీ లేదంటే గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వం కానీ ఇవన్నీ ఏంటంటే వ్యూహాత్మకంగా చాలా తప్పటడుగులు పడుతున్నాయి రాజేందర్ను ఓడించలేను ఇంకేం వ్యూహరాచన చేయాలనే ఒక ధోరణిలోనే ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి కనపడుతుందని కౌశిక్ రెడ్డి విషయమైనా గెల్లు శ్రీనివాస్ విషయమైనా జరుగుతుంది ఒక విచిత్రం ఏంటంటే కౌశిక్ రెడ్డి తనకు తాను అదే నియోజకవర్గంలో అభ్యర్థి ఫోటో లేకుండా తనదే పెద్ద ఫోటో పెట్టుకుని ప్రచారం చేస్తుండే ప్రచార రథాలు కౌశిక్ రెడ్డి తిరుగుతున్నాయి అంటే ఎంత ధైర్యం ఉంటే అతను తిప్పగలగాలి నిజానికి అసలు అంటే అతనికి కేసీఆర్ మీద తిరుగుబాటు ఉద్దేశం అన్న ఉండాలి లేదంటే కేసీఆర్ ఏదైనా సంకేతం ఇచ్చి ఉండాలి సరే నిన్నే అభ్యర్థిని పెడతాం అనేటువంటి సంకేతం అని చూడాలి అంటే ఇక్కడ ఇక్కడ ఏమైనా అంటే రాజభవన్ లో ఫైల్ ఆగిపోయింది గవర్నర్ సంతకం చెయ్యరు ఎమ్మెల్సీ కోరిక అనేది జరిగేది కాదు అని ఫిక్స్ అయిపోవడం వల్లే అటు కేసీఆర్ నుంచి సంకేతాలు అన్న కావచ్చు లేదంటే కేసీఆర్ మీద తిరుగుబాటు అన్న కావచ్చు అన్నట్టుగా కూడా ఊహించవచ్చా అది కూడా ఉంది హండ్రెడ్ మీరు చెప్పినట్టు అక్షరాలు అది నిజము రెండు రెండో విషయం ఏంటంటే గెల్లు శ్రీనివాస్ అనే అభ్యర్థి రాజేందర్కు సరిపోవడం లేదు రాజేందర్కు పోటీ ఇవ్వడంలో సరిపోవడం లేదు అనేది ఇప్పుడిప్పుడు కేసీఆర్ గారు కూడా అనుకుంటున్నారేమో చెప్పలేం చెప్పలేము ఎందుకంటే ఇది గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే డైలీ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ హుజురాబాద్ నుంచి తెప్పించుకుంటున్నారు కాబట్టి దాన్ని చూసినప్పుడు కూడా గెల్లు శ్రీనివాస్ అభ్యర్థిత్వం మీద కొన్ని అనుమానాలు అతనికి కూడా ఉండొచ్చు బలమైన అభ్యర్థి కాలేకపోతున్నాడు బలంగా ఇతని ద్వారా మనకు ఓట్లు వచ్చే అవకాశాలు లేవు అని ముఖ్యమంత్రి గారు అట్లా ఏమైనా అనుకున్నప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంది అట్లా అని గెల్లు శ్రీనివాసుని అంటే కౌశిక్ రెడ్డి కోసమే గెల్లు శ్రీనివాసుని జరుపుతున్నా కూడా అనుకోవడానికి వీలు లేదు ఇక్కడ ఏం జరిగిందంటే గెల్లు శ్రీనివాస్ జరిపోయినప్పుడు కూడా ఇంకో అభ్యర్థి గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసే అవకాశం ఉంది కాబట్టి ఇంకో అభ్యర్థి అనేది కౌశిక్ రెడ్డి అని కూడా మనం గ్యారంటీగా చెప్పలేము ఇప్పటికిప్పుడు కౌశికి రెడ్డిదేమో తిరుగుబాటులో అనుకోవచ్చు మనం ఎందుకంటే తనని ఎమ్మెల్సీ అని ఇంతవరకు గవర్నర్ సంతకం చేయకపోవడానికి కూడా ముఖ్యమంత్రి గారే కారణం అని కౌశిక్ రెడ్డి కూడా అనుకునే అవకాశం ఉంది కదా కాబట్టి అది ఒక ఒక రకమైన రాజకీయ తిరుగుబాటుగా కౌశిక్ రెడ్డి కారణ ఈ పనులన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ ప్లేస్లో ఇంకెవరిని పెట్టాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆశ్చర్యం లేదు అంటే డే బై డే రాజేందర్కు ఉన్నటువంటి పాపులారిటీ అనేది ఎవ్రీడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రతిక్షణం తెలిసిపోతుంది కాబట్టి గ్రాఫ్ పెరగడం లేదు టీఆర్ఎస్ హుజరాబాద్ లో గ్రాఫ్ తగ్గుతూ పోతున్నది కాబట్టి అభ్యర్థిని ఏమైనా అనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి వచ్చి ఉంటదని ఒకసారి శ్రీనివాస్ గారిని గెల్లు శ్రీనివాస్ గారిని పక్కకు పెట్టడం ఫోటోలలో లేకపోవడం అంటే దాని అర్థం అంతే కదా ఒకసారి బిజెపితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను కల్లూరి గారు మళ్ళీ కత్తి రమేష్ గారు ఏంటి ఇక్కడ అంటే ఈటెల రాజేందర్ ఎదుర్కోవడానికి గెల్లు శ్రీనివాస్ సరిపోతారు అని ముందు ప్రకటించి ఈరోజు సరిపోకుండా అంటే ఈటల రాజేందర్ బలం ఏంటో చూపిస్తూ ఉన్న తరువాత ఈరోజు సరిపోవడం లేదు అనుకుని బీజేపీ ఎలా చూస్తుంది హుజురాబాద్ నుంచి మేడం గారు కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతూ మూడు నెలల కాలం తర్వాత ఒక అభ్యర్థిని ప్రకటించి ఒక బీసీ వర్గం యాదవ ఓటు బ్యాంక్ కానీ ఈ దళితుల ఓట్లు దళిత బంధు ద్వారా కానీ ఎటు చేసి ఈ ఉద్యమ బిడ్డ ఈటల రాయేందర్ని కథం చేయాలని ఆశామాశగా తీసుకున్న నిర్ణయం కాదు కేసీఆర్ గారు మూడు నెలల తర్వాత ఒక బీసీ బిడ్డ యాదవ్ల బిడ్డను ప్రకటించి ఇవాళ ఆ బిడ్డను అవమానపరిచే రీతిలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అతనికి అనౌన్స్మెంట్ చేసిన వ్యక్తి ఇవాళ ఒక అభ్యర్థి పేరు లేకుండా బీసీలను కించపరిచే రీతిలో ఇవాళ ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నారో అది వాళ్ళ విజ్ఞత ఇవ్వాలేయాలి వాళ్ళ యాదవ్లు అయితే చాలా బాధపడుతున్నారండి ఇవాళ మా యాదవ్ జాతి బిడ్డకు మూడు నెలలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని రిపోర్ట్లు తెచ్చుకొని అన్ని ఆ విధాలుగా ఆలోచన చేసిన తర్వాత ఈ కేసీఆర్ అనే వ్యక్తి ఒక బీసీ బిడ్డ యాదవ్ ఇచ్చింది అనుకునే క్రమంలో ఆయన అవమాన పరిచే రీతిలో ఇవాళ ఏదైతే కాన్స్టివెన్సీలో ఆయన బొమ్మ లేకుండా ఏదైతే ఇవాళ కౌశిక్ రెడ్డి తన వాహనాలను తిప్తా ఉన్నాడు ఇలా యాదవ జాతి మొత్తం ఇవాళ చాలా బాధపడుతున్నారు ఇవాళ ఏదైతే ఆత్మగౌరవం ఏదైతే నాకు అవమానం జరిగిందని ఈటల నేనేంద్ర గారు ఏదైతే చెప్తా ఉన్నారో ఇవాళ మా యాదవ జాతి కూడా ఇదే జరిగేటువంటి పరిస్థితి ఏర్పడతావు దీనికి కేసీఆర్ గారు చెప్తారా రేపు కాన్స్టిట్యున్సీ ఇన్ఛ్ అని చెప్పుకుని హరీష్ రావు గారు చెప్తారా దీనికి ఆయన బొమ్మ లేకుండా తిప్పడం చాలా అవమానంగా ఫీల్ అయ్యి మాతో చెప్పుకుంటున్నారండి చాలా గ్రామాల్లో మేము తిరుగుతాం కదా ఇప్పుడు యాదవ్లు అరే ఇంత ఘోరంగా ఉంది అసలు ఇంత ఇంత అన్యాయం ఉంటదా టికెట్ అనౌన్స్మెంట్ ఒక అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆ బిడ్డ ఫోటోలు పెట్టుకొని ఆ బిడ్డ వెహికల్ పెట్టుకుని ప్రచారం చేసుకుంటే సరే రాజేంద్రానికి గెలుస్తాడా ఆయన గెలుస్తాడా ఏమైతుందనే సెకండ్ కానీ ఇంత అవమానకరమైన పరిస్థితి ఇవాళ జరుగుతుంది వర్గ అలా ప్రశ్నార్థకంగా ఉందండి దానికి టిఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ సంబంధించిన హరీష్ రావు గారు తిరుగుతున్న ఎమ్మెల్యేలు తిరుగుతున్న మంత్రులు ఈ టిఆర్ఎస్ నాయకత్వమే దానికి సమాధానం దాంతో పాటుగా అధికార పార్టీ ఛానల్స్ పత్రికలు కూడా కౌశిక్ రెడ్డినే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి కెమెరాలన్నీ ఎక్కడ గెలు శ్రీనివాస్ అసలు ఏం చేస్తున్నాడు ఆయన ఏ పార్టీ కోసమో లేదంటే అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి ఆయన ఏం చేసుకుంటున్నాడు నియోజకవర్గంలో అనేది ఆ వార్తే బయటకు రావట్లేదు ఎక్కడ కూడా ఒక చిన్న రెండు మూడు కూడా కూడా రావట్లేదు ఒక ఇక్కడ కూడా మేము చూస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు మోకాళ్ళలో ప్రజల దగ్గరికి ఆయన స్వయంగా వెళ్ళడం మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి విధంగా వెళ్లారో లేదో సమస్యల దగ్గరికి వెళ్ళడం తప్పేం కాదు కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళడం అంటే తన ఇమేజ్ పెంచుకునే కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా లేదంటే పెంచుకోవాలి అని అధిష్టానం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయనుకోవచ్చా ఇవాళ కుటుంబం తేనెబూసిన కత్తులు లాంటి వాళ్ళు ఎవరి గొంతుకు వస్తారా చూడాలి మా మా గెల్లు శ్రీనివాస్ది కోస్తారా మా ఈ కౌశిక్ రెడ్డిని కోస్తారా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అన్నారు అది వస్తుందని నమ్మకం లేదు అనేది కూడా కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి అటువంటి గవర్నర్ కోటలు ఇవ్వద్దు అనేది కూడా కొంత వార్తలు రాస్తా ఉన్నారు మరి ఆయనకి ఎమ్మెల్సీ వస్తదా ఎమ్మెల్యే ఇస్తా తీసుకొచ్చిన గెల్లు ఏం చేస్తారా ఎవల బొండిగా వస్తారో చూడాలి మేడం ఇవాళ వాస్తవానికి చాలా మంది ఉద్యమకారుల గొంతుకు వచ్చినారు మన పిడమర్తి రవాణి ఎక్కడ పోయినండి ఇక ఎర్రలో సీన్ ఎక్కడ పోయిందండి ఇవాళ మా శ్రీరామ్ శామన్న జడ్పీ జడ్పీటీ స్థాయిలో అంటే విషయం వీళ్ళందరూ కార్పొరేషన్ పదలో ఉద్యమకారులు వీళ్ళంతా యువ నాయకులు అన్నాడు ఇలా ఉద్యమం చేసిన బిడ్డలు ఇవాళ వాళ్ళందరినీ గుర్తిస్తే వాళ్ళ మంత్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తులు వాళ్ళ ఎవరు రండి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు నీకు బిడ్డ అన్న దయాకర్ రావు ఇవాళ మంత్రి ఇవాళ తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్ లో ఉరికిస్తాన్న శ్రీనివాస యాదవ్ ఇవాళ మంత్రి దానం నాగేందర్ పోలీసుల చేతుల్లో లాఠీ తీసుకొని రేపటి గ్లాసులు పెట్టుకుని ఉద్యమకారులను లాఠీలతో ఉరికించిన వ్యక్తి ఇవాళ నీ పంచన ఉంటాడు ఇవాళ నిజంగా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు నేను ఏమంటున్నాడు ఈ తేనె పూసిన కత్తులు ఈ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు గొంతు తప్పించుకుంటూ వస్తున్నారు దానిలో భాగమే ఇవాళ రాజేందర్ అన్న ఎన్నడుకున్నా నా కుటుంబానికి అడ్డుపడతాడు రేపు నా కొడుకు ముఖ్యమంత్రి ఇస్తా అంటే అడ్డుపడతాడు అనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ ఆయన బయటికి నెట్టేసారు ఇవాళ ప్రజలు అది గుర్తించి ఆయనకు అండగా ఉండే క్రమంలో ఆయన ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టాలి అన్ని రకాలకి ఇబ్బంది పెడుతూ కుల సమీకరణలు కులాల సంబంధించిన పథకాలు ఇవాళ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు యాదవ్లు డీడీలు కడితే వాళ్ళకి కనీసం గొర్రెలు ఇవ్వలే ఇవాళ గొర్రెలు ఎందుకు ఇచ్చిందండి ఇవాళ ఎన్ని గొర్రెలు ఇచ్చిందండి అది మొత్తం అనుకుంటాను యాదవ్లు ఇచ్చిన తృప్తి ఉందా ఏమన్నా ఇవాళ నిజంగా అండి మొన్న మన కాన్స్టెన్సీలో పెన్షన్లు ఇచ్చారండి ప్రొసీడింగ్లు పంచుకుంటే పెన్షన్లు ఇచ్చారు నిజంగా మూడు సంవత్సరాల తర్వాత ఇచ్చారండి ఒక ముస్లాం అంటున్నది నా భర్త పైన నెలకు రెండు నెలలకు వస్తే ఈ ముప్పై నెలలకు అసలు అరవై వేలు వచ్చు కదా అరవై వేలు నష్టపోయినాయి ఇవాళ ఇవాళ తెచ్చిస్తున్నారు ఇస్తున్నారు అక్కడ రాజీనామా చేసిన కాబట్టి ఓట్లు ఉన్నాయని చెప్పేసి అని ఇవాళ వచ్చింది అనుకుంటారా బిడ్డ అంటున్నారు మేడం ఇవాళ పెన్షన్దారులు ఇవాళ యాదవల పరిస్థితి అట్లే ఉంది ఇవాళ యాదవల పరిస్థితి అట్లే ఉంది ఇవాళ దళిత బంధు కూడా దళిత బంధు అనేది నిజంగా మేడం ఏడు సంవత్సరాల కాలం గడిచింది నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే మన ఫస్ట్ గవర్నమెంట్ ఏదైనా పథకం రూపకల్పన చేస్తే బాగుంటుంది ఇలా అవకాశవాదం కోసం అవకాశవాద రాజకీయాల కోసం ఒక ఉద్యమ గొంతును చంపాలని వాళ్ళ కారణం చంపాలని ప్రశ్నించే వాళ్ళని చంపాలనేటువంటి ప్రయత్నాలని ఎత్తులు చిత్తులు ఇవన్నీ సమీకరణల పేరుతోటి ఇవాళ చేస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఇవాళ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు అని తప్పకుండా ఇక్కడ వాళ్ళకు చేస్తారు బుద్ధి చెప్తారు హుజురాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు అనే ఒక సందిగ్ధం నెలకొన్న పరిస్థితుల్లో దాని మీద క్లారిటీ ఇచ్చే ఆ క్లారిటీ కనుగొనే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం ముఖ్యంగా కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఎనలిస్ట్ ఆయనతో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం కల్లూరి గారు ఒకవైపు బీసీలకు దళిత బంధు దళిత బంధు పేరుతో దళిత బంధు పుట్టుకొచ్చిందే నిజానికి హుజూరాబాద్ ఎన్నికల్లో అని అనేక మంది ముఖ్యంగా హుజూరాబాద్ ప్రజలే అనేక సందర్భాల్లో అంటున్నారు మరి బీసీలకు కూడా బీసీ బంధు కావాలని మరోపక్క నినాదం కూడా గట్టిగా వెళుతుంది మరి బీసీ వ్యక్తిని బీసీ ఈటల రాజేందర్కి పోటీగా పెట్టినప్పుడు ఈరోజు కౌశిక్ రెడ్డిని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తే ఎలా ఉండబోతుంది హుజూరాబాద్ ప్రజలు దీన్ని జీర్ణించుకుంటారా మరి బీ బీసీ వ్యక్తికి బీసీ బంద్ అటు ఉంచితే బీసీ వ్యక్తికి జరుగుతున్న పరాభవంగా దీన్ని చూడరంటారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు అన్నట్టుగా హుజురాబాద్ ఎన్నికలతోటి దళిత బంధు రావడం మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా తమకు కూడా ఒక బంధు కావాలి అని డిమాండ్లు రావడం వాళ్ళు తమ తమ శాసనసభ్యుల మీద ఒత్తిడి తేవడం రాజీనామా చేయాలని అడగడం మాకు రెండు వేల కోట్లు వస్తాయని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్యాంపెయిన్ ఇది నిజంగానే ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఇది మెడకు తుట్టుకున్న ఫామ్ లాగా తయారైందని చెప్పొచ్చు సరే దాని ఫండ్స్ ఎట్లా రిలీజ్ అవుతున్నాయి ఏదో హుజూరాబాద్లో రిలీజ్ చేసినంత మాత్రాన్నే అది ఇంప్లిమెంట్ లాగా ఇంకేం పూర్తిగా వచ్చినట్టు కూడా లేదు అది సక్సెస్ ఎంత అనేది రాబోయే కాలంలో ఖచ్చితంగా చూస్తాం అయితే ఇక్కడ ఏంటంటే హుజూరాబాద్ వరకు చూసినప్పుడు అభ్యర్థి విషయంలో మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే గెల్లి శ్రీనివాసు నిజంగానే అతడే చివరి వరకు అభ్యర్థి ఉండబోతుండ అనేది మాత్రం కొంత సందిగ్ధమే అది మనకు అనేక రూపాల్లో కనపడుతున్నది కౌశిక్ రెడ్డి తనకు తానే తన బొమ్మలతోటే క్యాంప్ ప్రచార రథాలను నియోజకవర్గంలో తిప్పుతున్నప్పుడు అధిష్టానం అతన్ని బెదిరించాలి కదా అధిష్టానం అడగాలి కదా ఎందుకు అట్లా తిప్పుతున్నావు అభ్యర్థి పేరు లేకుండా అభ్యర్థి ఫోటో లేకుండా నీకు నీవే ఎందుకు తిప్పుతున్నావు నీ ఫోటో పెట్టుకొని ఎందుకు ఓట్లు అడుగుతున్నావు ఎందుకు గెలు శ్రీనివాస్ ఫోటో పెట్టడం లేదు అనేది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అతన్ని అడగాలి కదా అంటే దాని అర్థం ఏంటంటే కేసీఆర్ గారు ఆ విషయంలో కౌశిక్ రెడ్డిని అడుగుతలేడు చేసుకోవచ్చు అట్లా ప్రచారం అని అంగీకరిస్తున్నట్టే లెక్క ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ అంగీకరిస్తుంది అన్నప్పుడు గెల్లు శ్రీనివాస్ మీద డెఫినెట్లీ అనుమానాలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఈవెన్ కౌశిక్ రెడ్డి కూడా గ్యారెంటీ అభ్యర్థి అని చెప్పలేము గెల్లు శ్రీనివాస్ కూడా గ్యారంటీ అభ్యర్థి అని చెప్పలేము కానీ ఎనీహౌ ఇక్కడ గెల్లు శ్రీనివాస్ మోసపోవచ్చు అక్కడ కౌశిక్ రెడ్డి మోసపోవచ్చు ఎవరైనా మోసపోవచ్చు ఇప్పటిదాకా మన రమేష్ గారు చెప్పింది కదా ఉద్యమకారులందరినీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను ఏమేం చేస్తున్నాడు కేసీఆర్ అనేది తన స్పష్టంగా ఇప్పటిదాకా అతడు వివరంగా చెప్పాడు కాబట్టి ఎవరికీ శాశ్వతం ఎవరికి గ్యారంటీ ఇక్కడ ఏం లేదు కౌశిక్ రెడ్డికి లేదు గెల్లు శ్రీనివాస్కి లేదు కాబట్టి ఎవరైనా జరగవచ్చు అతని వ్యూహం మారుతున్నది ఇప్పుడు మీకు ముందే చెప్పాడు నేను హుజూరాబాద్లో డే బై డే రాజేందర్ పాపులారిటీ పెరగడం రాజేందర్ వైపే మ్యాండేట్ పై పీపుల్స్ మ్యాండేట్ ఉండడం వల్ల అది ముఖ్యమంత్రిని రోజింత ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని ఆందోళనకు గురి చేస్తుంది అయితే దీనికి ఏంది పరిష్కారం ఇంకేం మార్పు చేయాలి ఇంకేం మార్పు చేయాలి అనేటువంటి ఆతృత టీఆర్ఎస్ పార్టీలో ఉంది కేసీఆర్లో ఉంది ముఖ్యమంత్రులు కాబట్టి ఆ ఆత్రుతలో భాగంగానే ఈ పరిణామాలన్నింటినీ చూడాలి మనం ఏదో ఒక వైపే ఉంది అని మనం అనుకోలేము కౌశిక్ రెడ్డిని కూడా ఏం చేసినా కానీ మనం ఆశ్చర్యపోవద్దు గెల్లు శ్రీనివాసుని ఏం చేసినా కూడా మనం ఆశ్చర్యపోవద్దు కాబట్టి ఇక్కడ కేసీఆర్ వ్యూహం అనేది డే బై డే మారుతుంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎట్లా ఎట్లా వస్తుంటే చివరికి వ్యూహం అనేది నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు ఎట్లుంటది అనే దాని మీదనే ఇది డిపెండ్ మీద గెలు శ్రీనివాస అభ్యర్థి ఉంటాడా ఉండడా ఇంకెవరన్నా అవుతారా అసలు కౌశిక గెలు శ్రీనివాస్ ఉంటాడు అనేది కూడా డౌట్ ఇక్కడ అంటారు చెప్పండి ఇక్కడ ఇంకొక డౌట్ నాకు గంగుల కమలాకర్ ఉన్నప్పుడు ఇతను గెలు శ్రీనివాస్ తెర మీదకు వచ్చాడు ఇన్చార్జ్ ఇప్పుడు హరీష్ రావు వచ్చిన తర్వాత కౌశిక్ రెడ్డి ప్రచారం జరుగుతుంది అంటే ఇన్చార్జ్ అంటారా అంటే మీరు అన్నట్టుగా ఏంటంటే నేను గమనించింది హరీష్ రావు మీటింగ్ సభలలో హరీష్ రావు పక్కన కౌశిక్ రెడ్డి కనపడుతున్న మాట మాత్రం వాస్తవం మనం వీడియోల్లో చాలా వరకు చూస్తున్నాం టీవీలలో హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు అతని పక్కకు ఆరడుగుల మనిషి ఆయనతో సమానంగా కౌశిక్ రెడ్డి కూడా కనపడుతున్నమాట వాస్తవం కాబట్టి ఇక్కడ అనుమానాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి అభ్యర్థి ఎక్స్పోజర్ కంటే కౌశిక్ రెడ్డి ఎక్స్పోజర్ ఎక్కువ జరుగుతున్నది ఆ సభలలో అనేది మాత్రం వాస్తవం అంతవరకు మనం అంగీకరించాలి కానీ అలా హరీష్ రావును చూసి హరీష్ రావు పక్కకు కౌశిక్ రెడ్డిని చూసి ఈ వీళ్ళు దీన్ని చూసే మనం డిసైడ్ కావాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రిలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఉంది నేను రాజేందర్ను ఓడించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నా రాజకీయ ప్రతిష్ట దెబ్బతింటది అనే ఒక భయంలో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఆ భయం రోజంతా అతన్ని అతని వ్యూహ పెద్ద వ్యూహాత్మక నాయకుడు కేసీఆర్ అనేది ఒక పేరు మనందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు లోకానికి తెలుసు మీడియాకి తెలుసు కాబట్టి ఆ వ్యూహాలన్నీ కేసీఆర్ వ్యూహాలన్నీ చెల్లుతలేవు అసలు ఎందుకు చెల్లుతలేవు ఎందుకు చెల్లుతలేవు అన్నప్పుడు మ్యాండెట్ రాజేందర్ వైపు పోతుంది ఆ డే బై డే ఆ మ్యాండెట్ రాజేందర్ వైపు పోతున్నప్పుడు ఏమవుతుంది అతనికి అతను వ్యూహాలు చెల్లనప్పుడు ఇంకో వ్యూహం రచించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇంకో వ్యూహం ఏముంటది అనేది మరుసటి రోజు చూడాలి అయితే మీరు గతంలో మీరు గతంలో ఒక మాట కూడా అన్నారు ఇక్కడ కేసీఆర్ బొమ్మ పనిచేయడం లేదు అందుకే సంక్షేమ పథకాలు నమ్ముకోవాల్సి వస్తుంది అని అంటే అభ్యర్థులను కూడా మార్చుకొని కన్ఫ్యూజన్ లో ఆ బొమ్మ చెల్లక ఈ బొమ్మ పెట్టి ఆ పథకం చెల్లక ఈ పథకం పెట్టి టోటల్ గా హుజూరాబాద్ అంతా గజబిజిగా మారుతుందా ఎగ్జాక్ట్లీ అంటే పొలిటికల్ కన్ఫ్యూజన్ కేసీఆర్లో ఈ స్థాయిలో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇది మొదటిసారి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారిలో ఇంత ఆందోళన ఇంత కన్ఫ్యూజన్ ఇంత గందరగోళం ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం పథకాలు కూడా ఒక దగ్గర చెప్పి ఇంకో దగ్గర ప్రారంభించడం పథకం ప్రకటించింది అదేంది పైలట్ ప్రాజెక్ట్ అని హుజూరాబాద్ను ప్రకటించి వాసాల మరిలో ప్రారంభించడం ఇదంతా ఒక పెద్ద కన్ఫ్యూజన్ అస అతనికి ఏం చేయాలనో హుజూరాబాద్లో అర్థం కాని పరిస్థితి ఏ పథకం పెట్టినా కానీ అది రాజేందర్ పుణ్యాన్నే మాకు వస్తున్నదని ప్రజలు అనుకుంటున్న పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఈ గొర్రెలు బర్రెలు ఏది ఇచ్చినా నీకు రాజేందర్ రాజీనామా చేసి ఉండకపోతే మాకు ఈ వచ్చేటియే కావాలనుకుంటున్నాను పెన్షన్ కొత్తగా ఇస్తున్న వాళ్ళకు వాళ్ళట్నే అనుకుంటారు కదా రాజేందర్ రాజీనామా చేసి ఉండకపోతే మాకు ఈ పెన్షన్ కూడా వచ్చేది కాదు కొత్తగా ప్రతి లబ్ధిదారుడు కూడా రాజేందర్ను యాద్ చేసుకుంటుండు తప్ప ను యాద్ చేసుకోలేకపోతున్నాడు అది పెద్ద డ్రాబ్యాక్ కేసీఆర్ ఎక్కడ ఏ పథకం పెట్టి ఏ ఉప ఎన్నిక వచ్చినా గానీ పథకాలు ఎర్రలో వేసి ఆ పూటకు ఓట్లు పడేంత వరకు పథకం అమలు చేసి తర్వాత ఎగ్గొట్టడం అనేది శరమం కానీ అక్కడ గెలవగలిగిన కానీ ఇవాళ రాజ ఇప్పుడు మన హుజూరాబాద్కి వచ్చేసరికల్లా అతని వ్యూహాలన్నీ తిరగబడుతున్నాయి యూటర్న్ తీసుకుంటున్నాయి అన్ని తన తను ఊహిస్తున్నది ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి హుజురాబాద్ ఏ నిర్ణయం తీసుకుని అట్నే జరుగుతుంది ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే గెల్లు శ్రీనివాస్ విషయంలో నిజంగానే రాజేందర్ కు ఏమాత్రం సరిపోయే అభ్యర్థి అయితే కాదు వ్యక్తి వ్యక్తిగతంగా చూస్తే వ్యక్తిత్వాలను బట్టి చూస్తే చాలా చిన్న నాయకుడు గెలు శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా చిన్న నాయకుడు రాజేందర్ ముంగట కాబట్టి రాజేందర్ సరిపోయే అభ్యర్థి కాదు ఆ రోజు ఎందుకు ప్రకటించిండో తెలియదు తర్వాత గెలు శ్రీనివాసు ప్రకటించిన తర్వాత రోజు వస్తున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చూసేవరకల్లా మరింత ఆందోళన కేసీఆర్లో పెరిగిపోయిందని చెప్పుకోవాలి ఎందుకంటే అతను అభ్యర్థి అభ్యర్థి తర పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు అభ్యర్థి బలంతో గెలిచే ప్రయత్నం చేస్తారు పార్టీ పార్టీ బలహీనంగా ఉంది అభ్యర్థి బలహీనంగా ఉన్నాడు గెలవడం ఎట్లా అనేది ముఖ్యమంత్రులు ఆందోళన ఉండి ఉంటదని మనం భావించవచ్చు కాబట్టి అట్లా అని కౌశిక్ రెడ్డి నమ్ముకున్న ఆయన ఎన్నికల ముందు ఆయన డ్యామేజ్ ఏదైతే ఉందో అంటే ఒక పార్టీలో ఉండేది ఏ పార్టీ అయినా కాని ఉండేది ఆ పార్టీ తల్లిలాగా తల్లిలాంటి పార్టీని గుండెల్లో పొడుచుకుంటూ అదే పార్టీలో ఉండి మరో పార్టీకి సహకరిస్తున్నారు అనేది నియోజకవర్గ ప్రజలకు కూడా తెలిసిన తర్వాత ఈరోజు కౌశిక్ రెడ్డి బొమ్మ కూడా అక్కడ పనిచేయదు అంటే ఇంకో అభ్యర్థి ఇంకెవరో వస్తున్నారు అనే సూచనలు అయితే డెఫినెట్ గా ఉన్నట్టు ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా కాకుండా ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం రమేష్ గారు రమేష్ గారు మొత్తానికి బీజేపీ ఇంతకీ ఏ అపోజిట్ అభ్యర్థితో పోటీ చేయాలి ఏ అపోజిట్ అభ్యర్థి గురించి ఈరోజు ఒకవేళ ఏదైనా మీరు ఏమైనా సభలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏ అభ్యర్థి గురించి మాట్లాడాలి అంటే ఈరోజు ప్రస్తుతానికి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీకో లేదంటే ఈటల రాజేందర్కో ఇంకో పార్టీ కా ఇంకో పార్టీకో ఇటు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాట్లాడడానికి అభ్యర్థి ఎవరో కూడా తెలియకుండా అయిపోయింది ఎలా అనిపిస్తుంది ఇలాంటి సందిగ్ధ పరిస్థితి అసలు అభ్యర్థిని పెట్టుకునే విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఒక అధికార పార్టీ లో పడ్డది ఈడల రాజేందర్ని ఎవరైతే కొడతారు ఈయన ఎవరైతే ఎదుర్కొంటారు అనేటువంటి వాళ్ళు ఉన్నారు మేము ఎవరిని పెట్టినా మేము రెడీ అండి మా నాయకుడు ఆత్మగౌరవ కోసం బయటకు వచ్చి ఆత్మగౌరవ జెండా ఎగరవడం కోసం ఆత్మగౌరవ బావుట ఎగరేయడం కోసం వాళ్ళ ప్రజా క్షేత్రం లోపల అడుగు పెట్టింది ఈటల అనే వ్యక్తి వాళ్ళు ఎవరిని పెడతారా ఏమన్నాడండి మన మా మా ఈటల రాజేంద్ర గారు ఏమన్నారు కేసీఆర్ గారు మీరు వస్తారా హరీష్ రావు గారు వస్తారా రండి ఈయన కోసం వెతికి ఆయన కోసం వెతికి కెరేసి ఇప్పుడు రమణ లాంటి వాళ్ళని కొంతమంది అక్కడక్కడ ముఖ్య నాయకులను గుంజుకొని ఏం సాధిస్తారు వీళ్ళు వాళ్ళు ఎందుకండి మీరే రండి మేము కూడా మేము కూడా చాలా సందర్భాలు అంటున్నాం ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు మా నాయకుడు ఏమన్నా పార్టీకి ఓనర్లమన్నాడు అండి మేమే మేము మేము కష్టపడి మొదటి నుంచి ఉండవాళ్ళం అన్నాడు ఇవాళ అది తేలిపోతుంది కేసీఆర్ గారు వచ్చి కానీ ఈటల రాయందర్ మీద పోటీ చేస్తే కేసీఆర్ గారు గెలిచిన అనుకోండి ఈటల రాయందర్ క్లోజ్ అయిపోతాడు ఈటల రాయందర్ గారు గెలిస్తే కేసీఆర్ క్లోజ్ ఓనర్ ఎవరు అనేది తెలుస్తా హుజరాబాద్లా హుజరాబాద్ ఈ ఓనర్ ఎవరైనా కూడా తెలుస్తాయి ఈ గెలిచిన వాసు అన్నా లేకపోతే గులాబీ జెండా ఓనర్లు అని తెలంగాణ మొత్తానికి తెలుస్తుంది తప్పకుండా మేడం వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు మళ్ళా ఈటలో రాజేంద్ర ముఖ్యమంత్రి కావాలన్నా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు ఇక్కడ నిర్ణయిస్తారు దయచేసి ఆయన వస్తే చాలా ఆస్వాదిస్తాం ఇంకొకటి మేడం కేసీఆర్ గారు కనుక వచ్చి ఇటు రాజేంద్ర మీద చేస్తే కాళ్ళు మొక్క అయినా సరే మేము ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేపిస్తాం అవసరం అయితే ఇంత దుర్మార్గంగా కుట్ర చేసి వస్తే ప్రజలు వాళ్ళ ఘోరంగా అనుకుంటానండి ఎవరిని నిలబెట్టినా వాళ్ళు అసలు తర్జన భర్జన అవుతున్నారు అభ్యర్థి వరకు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప నాయకుడు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మానవతావాది అనే ఆయనకు ఎదురు లేదండి ఇక్కడ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని డబ్బులు పెట్టినా ఎంతమంది మంత్రులు వచ్చినా ఎంత చేసినా ఫిక్స్ అయిపోయారు ప్రజలు ఆటోమేటిక్గా సరే న్యూట్రల్ ఓట్లో పది ఇరవై పర్సెంట్ ఉంటే దాన్ని ఏమైనా అటెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కావచ్చు కానీ మాక్సిమం పీపుల్ ఇవాళ వీటిలో చాలా కాన్స్టిట్యున్సీలలోకి వెళ్ళి చాలా యావత్ తెలంగాణ నుంచి వెళ్ళి విదేశాలకి వెళ్ళి కూడా బంధువులకు ఫోన్లు చేస్తున్నారు ఇవాళ తమ్మి హుజరాబాద్ పరిస్థితి ఎట్లా ఉన్నది అక్క హుజరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది ఈటల రాయందరినీ సార్ మనం కడుపులో పెట్టుకుని సాధుకోవాలి ఈటల రాయందరి కోర్టు ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని వచ్చినా కూడా ఈసారి న్యాయం ధర్మాన్ని ఆయన కోటేయమని ఇవాళ మేము గ్రామాలలో మండలాలలో ఉన్న మేం కాకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఇవాళ బంధువులకు చుట్టాలకు దోస్తులకు ఎక్కడకక్కడ ఫోన్లు చేసుకొని వాళ్ళ ఇవాళ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏదైతే కుట్రపూరితమైన విధానంతో ఇవాళ ఏదైతే మోసపూరితమైన విధానంతో హుజరాబాద్ లో ఏదైతే చేయబోతున్నారో దాన్ని భగ్నం చేయడానికి చాలా వర్గాలు చాలా మంది ఇవాళ ఫోన్ల ద్వారా కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తారండి ఇవాళ ఈటల రాజేంద్ర గారి పక్షాన రైట్ అండి థ్యాంక్ యూ రమేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు అలాగే లోకి వచ్చిన సతీష్ థ్యాంక్ యూ మొత్తానికి అయితే ఒక మాట ఈటల రాజేందర్ అన్నారు పదే పదే తన నా బొండిగా పిసుకుతున్నారు నా బొండిగా పిసికారు కనీసం చివరిగా మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వలేదని కానీ ఇప్పుడు అర్థమవుతోంది హుజురాబాద్లో బీసీగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ బొండికి కూడా ఈ ఈరోజు కౌశిక్ రెడ్డికి కూడా అదే దారి పడుతోందా లేదంటే మరొక వ్యక్తి ఈరోజు తెర మీదకి వచ్చే అవకాశాలున్నాయా ఎందుకు మా అభ్యర్థి అని చెప్పిన అభ్యర్థిని ఈరోజు కనుమరుగయ్యేలాగా చేస్తున్న పరిస్థితికి కారణాలు ఏంటి ఈటల రాజేందర్ ని తట్టుకోవడం అంత ఈజీ కాదు అని ఈ రోజు ఏమైనా పార్టీ ఆలోచించి అభ్యర్థిని మార్చే ఆలో విధానంలో ఏమైనా ఉందా అనేది యావత్ హుజురాబాద్గా తెలంగాణ కూడా చూస్తోంది మరి రేపటి అయినా ఏమైనా క్లారిటీ ఇస్తారా ముఖ్యంగా అక్కడున్న హరీష్ రావు పార్టీ ఇన్ఛార్జిగా ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న హరీష్ రావు దీని మీద ఏమైనా క్లారిటీ ఇస్తారా అవును మా అభ్యర్థి గెలు శ్రీనివాస్ యాదవ్ అంటారా మరో అభ్యర్థిని ఏమైనా ప్రకటిస్తారా ఇదైతే ఖచ్చితంగా సస్పెన్స్ అని చెప్పాలి రైట్ ఇది ఈ లాంగ్ డ్రైవ్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్